ఈరోజు విశాఖనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యడ్ల ఆదిరాజు గారి ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యడ్ల ఆదిరాజు గారు మూడు జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేశారు. ప్రతి ప్రాంతంలో కూడా ఓటర్ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ వల్ల మేము చాలా లబ్ధి పొందాం, ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు మమ్మల్ని మోసం చేసే దగా చేశాయని చెప్పేసి ప్రజలే వాలంటరీగా ముందుకు వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడంతో పాటు ఈ మూడు జిల్లాలకు సంబంధించి వాల్తేరు రైల్వే జోన్ ఏదైతే ఎప్పటి నుంచో ఆశ పెట్టుకుని విశాఖ ప్రజలందరూ ఆశిస్తున్నారో ఆ జోన్ను కూడా సాధించవచ్చని చెప్పేసి విశాఖ ప్రజల తాలూకా ప్రగాఢ నమ్మకం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆదిరాజు గారు భారీ ఎత్తున గెలుస్తారని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బూతుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద చర్చ చేసి ప్రతి నియోజకవర్గానికి కూడా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. వారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి బూత్లో ఏ విధంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక కార్యాచరణ రూపొందించాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరాజు గారు విజయదిందు మోగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.